వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ టూ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోప్స్ నీరజ్ చోప్రా ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ బ్యాంకింగ్కి సంబంధించి మోసాలకు సంబంధించిన అవగాహనకు సంబంధించిన ప్రచార కార్యక్రమం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీరజ్ చోప్రా అయితే నియమించడం జరిగింది సో నీరజ్ చోప్రా మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా ఒలింపిక్స్లో మనకి అథ్లెటిక్స్ జావెలింగ్లో గోల్డ్ మెడల్ అయితే విన్నయ్యాడు కదా అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టెర్మ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ రాజీవ్ గోబా యాజ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా మనకి క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ వచ్చి భారత క్యాబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా యొక్క పదవీ అయితే పొడిగించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఏ త్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ టు రేఖా శర్మ యాజ్ ద పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సో మనకి ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా ఉన్న రేఖా శర్మ గారి యొక్క పదవీ కాలాన్ని భారత ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు పొడిగించడం అయితే జరిగింది నెక్స్ట్ కమలేష్ కుమార్ పంత్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీ ఎన్పిపిఏ నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీ యొక్క చైర్మన్గా కమలేష్ కుమార్ పంత్ను అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ క్యాష్ ఫై అపాయింటెడ్ రాజ్ కుమార్ రావు యాజ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మనకి క్యాష్ ఫై యాప్ వచ్చి రాజ్ కుమార్ రావునైతే తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది నెక్స్ట్ ఎంఎస్ ధోని బికమ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హోమ్ లైన్ ఓకే ఇది ఒక హోమ్ ఇంటీరియర్ బ్రాండ్ కంపెనీ సో మనకి హోమ్ ఇంటీరియర్ బ్రాండ్ కంపెనీ అయిన హోమ్ లైన్ వచ్చి తన యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అయితే ప్రకటించింది నెక్స్ట్ నాగాలాండ్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద సెవెన్ నేషనల్ అవార్డ్స్ ఆన్ ద ఫస్ట్ దన్ యాన్యువల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి మొట్టమొదటిగా జరిగిన దన్ వార్షిక పురస్కారాల్లో మనకి నాగాలాండ్ రాష్ట్రం వచ్చి ఏడు జాతీయ అవార్డులను అయితే గెలుపొందడం జరిగింది నెక్స్ట్ సాఫ్ట్ వర్తి కంపెనీ ఫ్రమ్ ఇండియా హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ కార్ప్స్ టీమ్ అవార్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్ ఓకే మనకి అమెరికాలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ కార్ప్ అవార్డ్ ఏదైతే ఎన్సీఎఫ్ ఐ కార్ప్ అవార్డు ఉందో ఈ టీమ్ అవార్డును ఇండియన్ కంపెనీ అయిన సాఫ్ట్వర్తి కంపెనీ అయితే గెలుపొందడం జరిగింది నెక్స్ట్ ఫోర్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ముంబై అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్స్ ఆర్ స్కై ట్రాక్స్ టాప్ హండ్రెడ్ ఎయిర్పోర్ట్స్ లిస్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి స్కై ట్రాక్స్ విడుదల చేసిన టాప్ హండ్రెడ్ విమానాశ్రయాల జాబితాలో నాలుగు భారతీయ విమానాశ్రయాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది ఆ విమానాశ్రయాలు ఏమిటి అంటే మనకి ఢిల్లీ హైదరాబాద్ ముంబై మరియు బ్యాంగ్లూర్ నెక్స్ట్ లమన్సు శర్మ ఉందా భారత్ కేసరి రెజ్లింగ్ దంగల్ ఫర్ ఉత్తరాఖండ్ అయితే ఉత్తరాఖండ్ కి సంబంధించి లమన్సు శర్మ వచ్చి భారత కేసరి రెజ్లింగ్ దంగల్ ఉత్తరాఖండ్ కోసం అయితే గెలుపొందడం జరిగింది నెక్స్ట్ జేమ్స్ ఆండర్సన్ వావటోక్ అనిల్ కుంబ్లే టాలీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ టెస్ట్ వికెట్స్ టు బికమ్ ద థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ద టెస్ట్ క్రికెట్ ఆఫ్టర్ ముత్తయ్ మురళీధరన్ శ్రీలంక ఆస్ట్రేలియన్ షేన్వాన్ సో జేమ్ ఆండర్సన్ వచ్చి రీసెంట్ గా ఆరు వందల పంతొమ్మిది టెస్ట్ వికెట్ల అనిల్ కుంబ్లే రికార్డ్ని అధిగమించి మూడవ అత్యధిక వికెట్లు తీసిన టెస్ట్ క్రికెటర్ గా అయితే నిలవడం జరిగింది ఓకే టాప్ ప్లేస్ లో మనకి శ్రీలంక క్రికెటర్ మురళీధర సెకండ్ ప్లేస్ లో షేన్వాన్ ఉంటే మనకి థర్డ్ ప్లేస్ లో అనిల్ కుంబ్లే ఉండేవారు సో అనిల్ కుంబ్లే రికార్డ్ మనకి బ్రేక్ చేసి జేమ్ ఆండర్సన్ వచ్చి మనకి థర్డ్ ప్లేస్ అయితే చేసుకో చేరుకోవడం జరిగింది సెవెంత్ ఆగస్టు యాజ్ ద జావలిన్ త్రోడ్ డే టు హానర్ ద నీరజ్ చోప్రా మనకి ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ కేటగిరీ మనకి జావెలిన్ థ్రోలో మనకి గోల్డ్ మెడల్ బంగారు పథకం సాధించడం జరిగింది కదా సో దాన్ని పురస్కరించుకుని ఆగస్టు ఏడో తారీఖు ఎప్పుడైతే మెడల్ విన్ అయిన డే ఉందో ఆగస్ట్ ఏడో తారీఖున మనకి జావెలిన్ థ్రో డేగా అయితే మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఇక నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడు మనకి జావెలిన్ థ్రో డేగా అయితే మనం జరుపుకోనున్నాం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హ్యాస్ కన్ఫర్మ్డ్ ఇట్ విల్ క్యాంపెయిన్ ఫర్ ద ఇన్క్లూజన్ ఆఫ్ స్పోర్ట్ అట్ ద టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ సో మనకి క్రికెట్ అయితే ఒలింపిక్స్ లో చేర్చాలని చెప్పి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి కదా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే లాస్ ఏంజల్స్ ఒలింపిక్ గేమ్స్ లో ఈ క్రికెట్ గేర్ను చేర్చడానికి ప్రచారం చేస్తామని చెప్పి ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలైతే ధృవీకరించడం జరిగింది వన్ థర్టీ of Durand Cup is కప్ to షెడ్యూల్ held బి హెల్డ్ ఇన్ Kolkata between September బిట్వీన్ సెప్టెంబర్ ఫైవ్ టు అక్టోబర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నూట ముప్పై ఓట్ల కప్ను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఐదు నుండి అక్టోబర్ మూడు దాకా కోల్కతా మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తామని చెప్పి అనౌన్స్ అయితే చేయడం జరిగింది సో కప్ అనేది మనకి ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్ అండ్ వెస్టిండీస్ కీపర్ స్టెఫానీ టైలర్ వార్ నేమ్డ్ ద ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జూలై ఐసీసీ మనకి మంత్ వైజ్గా మేల్ ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ ద మంత్గా మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కదా సో జూలై నెలకి సంబంధించి మేల్ వచ్చి బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్ను అలాగే ఫీమేల్ క్రికెటర్గా వెస్టిండీస్ కెప్టెన్ షెఫానీ టైలర్ను జూలై నెలకి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక చేయడం జరిగింది వరల్డ్ కప్ విన్నింగ్ అండర్ నైన్టీన్ కెప్టెన్ ఉన్ముగ్ చాంద్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ప్రపంచ కప్ విజేత అండర్ నైన్టీన్ భారత్ కెప్టెన్ ఉన్ముఖ్ చాంద్ వచ్చి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది నెక్స్ట్ షబానా ఆజ్మీ హాజ్ లాంచ్డ్ ద బుక్ టైటిల్ ద ద ఇయర్ దట్ వాజ్ ఇన్ ద డైరీ ఆఫ్ ఎ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ ఆథర్ బై ద కోల్కత్తా గాల్ బ్రిషా జైన్ ఓకే సో బుక్ ని లాంచ్ చేసింది వచ్చి షబానా ఆజ్మీ బుక్ ఆథర్ వచ్చి కోల్కతా గాల్ అయిన బ్రిషా జైన్ ఓకే కోల్కతామైన బ్రిషా జైన్ వచ్చి పుస్తకాన్ని రాయడం జరిగింది బుక్ నేమ్ వచ్చి ద ఇయర్ దట్ వాజ్ ఇన్ ద డైరీ ఆఫ్ ఎ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ ఓకే సో ఈ పుస్తక రచయిత వచ్చి మనకి బ్రిషా జైన్ లాంచ్ చేసింది వచ్చి మనకి షబానా ఆజ్మీ హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ బుక్ ఆథర్ సుధామూర్తి భూమికి దాని ఎలా వచ్చింది హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ పుస్తక రచయిత మనకి సుధామూర్తి ఓకే బుక్స్ నేమ్ వచ్చి మెయిన్గా ఇంగ్లీష్ వర్షన్ అయితే ఫాలో అవ్వండి ట్రాన్స్లేషన్ అనేది ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఇంగ్లీష్ని అయితే మెయిన్గా ఫాలో అవ్వండి ద ఎర్త్ స్పిన్నర్ బుక్ ఆథర్ అనురాధ రాయ్ ఓకే ది ఎర్త్ స్పిన్నర్ పుస్తక రచయిత అనురాధ రాయ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ రిలీజ్డ్ ద బుక్ యాక్సిలరేటింగ్ ఇండియా సెవెన్ ఇయర్స్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ ఓకే యాక్సల్ ఇండియా సెవెన్ ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇటువంటి బుక్స్ అనేవి మనకి ఆధర్ ఉండరు కంపైలేషన్ బట్టి బుక్ అనేవి కొన్ని కంపైలేషన్ అయితే చేర్చి అయితే క్రియేట్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు పెనలైజ్ పెనలైజ్ బ్యాంక్స్ ఇఫ్ ఏటీఎం రన్ అవుట్ ఆఫ్ ద క్యాష్ ఫ్రమ్ అక్టోబర్ వన్ ఓకే మనకి అక్టోబర్ ఒకటి నుండి కనుక ఏటీఎంలో నగదు లేకపోతే అంటే మీరు ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఆ ఏటీఎంలో కనుక మనీ లేకపోతే అక్టోబర్ ఒకటి నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి అయితే జరిమానా విధించనుంది అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది క్యాష్ అవుట్ ఆఫ్ ఎనీ ఏటీఎం ఆఫ్ మోర్ దాన్ టెన్ అవర్స్ ఇన్ ఏ మంత్ విల్ అట్రాక్ట్ ఎ ఫ్లాట్ పెనాల్టీ ఆఫ్ టెన్ థౌసండ్ పర్ ఏటీఎం ఇన్ కేస్ ఆఫ్ వైట్ లేబుల్ ఏటీఎం సో వైట్ లేబుల్ ఏటీఎంస్ కనుక టెన్ అవర్స్ ఓకే మోర్ దాన్ టెన్ అవర్స్ కనుక మంత్లో మనకి ఏటీఎంలో మనీ కనుక లేకపోతే కనుక పదివేల రూపాయలు జరిమానా అనేది విధిస్తామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ రైజ్డ్ ద లిమిట్ ఫర్ కొలెట్రల్ ఫ్రీ లోన్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండర్ ద డే ఎన్ఆర్ఎల్ఎం దీనదయాల్ అంచోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లిహుడ్ మిషన్ ఫ్రం టెన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి డేఎన్ఆర్ఎల్ఎం దీనదయాల్ అంచోదయ యోజన జాతీయ గ్రామీణాభివృద్ధి జీవనోపాధి మిషన్ కింద ఇచ్చే స్వయం సోక స్వయం సహాయక బృందాలు ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి సంబంధించి ఇచ్చే తాకట్లేని రుణాలు ఉంటాయో ఆ రుణాల గతంలో పది లక్షల రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పది లక్షల నుండి ఇరవై లక్షలు రూపాయలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం అయితే జరిగింది

ఈ కంపెనీని ఆర్బీఎల్ బ్యాంక్ అయితే తన పార్ట్నర్గా చూస్ చేసుకోవడం జరిగింది నోటెడ్ కేరళ స్క్రప్చర్ కార్టూనిస్ట్ పిఎస్ బెనర్జీ అవే ప్రముఖ కేరళ శిల్పి మరియు కార్టూనిస్ట్ అయిన పిఎస్ బెనర్జీ గారు చనిపోవడం జరిగింది వెటర్నర్ యాక్టర్ అనుపం శ్యామ్ అవే ప్రముఖ నటుడైన అనుపం శ్యామ్ కూడా చనిపోయారు అలాగే వార్ హీరో కామరైడ్ కసర్ కసరోడ్ పట్నశెట్టి గోపాలరావు అవే ఓకే యుద్ధ వీరుడైన కసరగోడ్ పట్నశెట్టి గోపాలరావు గారు కూడా చనిపోవడం జరిగింది రినౌడ్ ఆయుర్వేదాచార్య బాలాజీ తంబే పాశ్రేవే ప్రముఖ ఆయుర్వేదాచార్యగా పిలువబడే బాలాజీ తంబే గారు కూడా రీసెంట్గా చనిపోయారు మలయాళం యాక్టర్ శరణ్య శశి పాశ్రేవే మలయాళ నటిన శరణ్య శశి గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఇండియా యుఏఈ నావీ అండర్టేక్ ద బయోలెటరల్ ఎక్సైజ్ జాయిద్ తల్వార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి ఇండియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి నావీకి సంబంధించి ద్వైపాక్షిక విన్యాసం అయితే జరిగింది దాని పేరే మనకి జాయిద్ తలవార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో జాహిద్ తలవార్ అనేది ఏ రెండు దేశాలకి మధ్య జరిగిన బయోలెటరల్ ఎక్సైజ్ అని అడిగితే కనుక మనకి ఇండియా మరియు యుఏఈ నేవీ భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేవీకి సంబంధించిన ఎక్సైజ్ ఇండియన్ ఆర్మీ కాంటినెంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇన్ రష్యా రష్యా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్లో భారత సైన్యం అయితే పాల్గొనుంది ఐటీబీపీ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ హ్యాస్ కమిషన్ ఇట్స్ ఫస్ట్ టూ ఉమెన్ ఆఫీసర్స్ ప్రకృతి అండ్ దీశ ఇన్ కాంబాట్ ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వచ్చి తన మొదటి ఇద్దరు మహిళా అధికారులైన ప్రకృతి మరియు దీశలను కాంబాట్లోకి అయితే నియమించడం జరిగింది క్వాడ్ కంట్రీస్ నావీస్ ఇంక్లూడింగ్ ఇండియా యూఎస్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా విల్ బి కండక్టింగ్ ద యాన్యువల్ మల్బార్ నేవల్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ఆగస్ట్ ట్వంటీ వన్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గోవామ్ ఇన్ ద ఇండో పసిఫిక్ భారత్ యుఎస్ జపాన్ మరియు ఆస్ట్రేలియా క్వాడ్ కంట్రీ నేవీలు ఏదైతే ఉన్నాయో ఇండియా పసిఫిక్లో ఆగస్టు ఇరవై ఒకటి నుండి గోవామ్ తీరంలో వార్షిక మల్బార్ నావల్ విన్యాసాలను అయితే నిర్వహించనున్నాయి సో క్వాడ్ కంట్రీస్ అంటే మనకి ఇండియా యూఎస్ జపాన్ మరియు ఆస్ట్రేలియా

భారత వైమానిక దళం లడాక్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ని అయితే నిర్మించనుంది ఇండియన్ నేవీ పార్టిసిపేటెడ్ ఇన్ ద యూఎస్ నేవీ లీడ్ సౌత్ ఈస్ట్ ఏషియా కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ సింగపూర్ సింగపూర్లో యుఎస్ నేవీ నేతృత్వంలో ఆగ్నేయాసియా సహకారం మరియు శిషణ సైనిక విన్యాసంలో భారత నావిక దళం అయితే పాల్గొంది నెక్స్ట్ మహ్మద్ మక్బర్ నేమ్డ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఇరాన్ యొక్క మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్గా మహ్మద్ మక్బర్ అయితే నిలిచారు పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ద న్యూక్లియర్ కేపబుల్ బెలిస్టిక్ మిసైల్ గజనావి ఓకే సో పాకిస్తాన్ వచ్చి విజయవంతంగా అనుసామర్జ్యం కలిగిన బ్యాలిటిక్ అయిన గజనావిని అయితే పరిశీలించడం జరిగింది ఈ గజనావి వచ్చి మనకి ఏ దేశానికి సంబంధించిన మనకి బ్యాలిస్టిక్ మిసైల్ అని అడిగితే కనుక పాకిస్తాన్ డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ లీడ్స్ ద ఇండియన్ డెలిగేషన్ టు ద ట్వంటీ ఎయిత్ ఏషియన్ రీజనల్ ఫోరం మినిషియల్ మీటింగ్ డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ వచ్చి ఇరవై ఎనిమిదవ ఏషియా ప్రాంతీయ ఫోరం మంత్రివర్గ సమావేశానికి భారతదేశ ప్రతినిధి బృందానికి అయితే నాయకత్వం వహించనున్నారు ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డాక్టర్ వీరేంద్ర కుమార్ హ్యాస్ అన్విల్డెడ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ద పిఎం దక్ష విచ్ ఎయిమ్స్ టు మేక్ ద స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ సక్సెస్ఫుల్ టు ద టార్గెట్ గ్రూప్స్ ఓకే పిఎం దశ అంటే ప్రధానమంత్రి దశ అవర్ కుశలత సంపన్ హిత హిత్ గ్రాహి ఓకే ఫుల్ ఫామ్ వచ్చి ఇది సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ అయితే మొబైల్ అప్లికేషన్ అయితే సోషలిస్టిస్ ఇంప్రమెంట్ డాక్టర్ వీరేంద్ర కుమార్ అయితే ప్రారంభించారు ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ ద రైల్ ఏ యూనిఫైడ్ కస్టమర్ కేర్ సొల్యూషన్ నెంబర్ వన్ త్రీ నైన్ సో భారత రైల్వే వచ్చి రైల్వే మదార్డ్ అయితే ప్రారంభించింది సో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ కస్టమర్ కేర్స్ నెంబర్ కాకుండా అన్నిటికీ సంబంధించి యాక్సెస్ చేసుకునే విధంగా ఏకీకృత కస్టమర్ కేర్ సొల్యూషన్ నెంబర్ అయిన ఒకటి మూడు తొమ్మిదినైతే ఈ రైల్వే మదర్ ద్వారా రైల్వే అయితే ప్రారంభించింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అనౌన్స్డ్ ద లెవెన్ థౌజండ్ క్రోర్ నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఆయిల్ ఫామ్ టు మేక్ ఇండియా సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ కుకింగ్ ఆయిల్స్ ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్తో సహా వంట నూనెలో భారతదేశం స్వయం సమృద్ధిగా మార్చుకునేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలతో నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఆయిల్ ఫామ్ను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నెక్స్ట్ కాకోరీ ట్రై కాక్రోయి ట్రైన్స్ కాన్స్పరెన్సీ రీనేమ్డ్ యాజ్ ద కాకోరీ ట్రైన్ యాక్షన్ మనకి కాకోరీ రైల్ కుట్ర కాకూరి ట్రైన్ కాన్ఫరెన్స్ చాలా ఫేమస్ కదా మనకి హిస్టరీలో సో ఈ కాకోరీ రైల్ కుట్రను కాకూరి రైలు చీరగా అయితే ప్రేర్ మార్చడం జరిగింది ఓకే కాకోరీ ట్రైన్ కాన్స్పరెన్సీ అనేవారు దీన్ని కాకో కాక్రోయి ట్రైన్ యాక్షన్గా పేరు అయితే మార్చారు నెక్స్ట్ జి మనోజ్ సింహ ఇనాగ్రేట్స్ ద బొంగ్ బంగస్ ఆవామేళా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జీ వచ్చి బంగస్ ఆవామేళాను జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ బంగస్ హావ ఎక్కడ జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు రికగ్నైజ్ ద ఫారెస్ట్ రీసోర్స్ రైట్స్ ఇన్ అర్బన్ రీజియన్ అర్బన్ రీజియన్లో అటవీ వనరుల హక్కును గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అయితే నిలవడం జరిగింది కర్ణాటక హాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఇష్యూ ద ఆర్డర్ విత్ ద రిగార్డ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైను అమలు చేయడం కోసం మనకి ఉత్తర్వు జారేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం అయితే నిలవడం మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ఐటీ సెక్టార్ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి సంబంధించి రాజీవ్ గాంధీ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది ఈ ఐటీ సెక్టార్లో ఎవరైతే బాగా కృషి చేసిన వాళ్ళు ఉంటారో వాడికి సంబంధించి ఈ అవార్డు అయితే ప్రదానం చేస్తారో ఇండోర్ డిక్లేర్ ఇండియా ఫస్ట్ వాటర్ ప్లస్ సర్టిఫైడ్ సిటీ అండర్ ద స్వచ్ఛ సర్వేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి ఇండోర్ సిటీ వచ్చి క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా చాలాసార్లు ఎన్నికైంది కదా ఇండోర్ సిటీ మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ సిటీ స్వచ్ఛ సర్వేషన్ రెండు వేల ఇరవై కింద భారతదేశపు మొట్టమొదటి వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కలిగిన నగరంగా అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే నైన్త్ ఆగస్ట్ తొమ్మిది ఆగస్ట్ నాగసాకి డే నాగసాకి దినోత్సవం అయితే జరుపుకుంటాం సో ఇది ఆగస్ట్ నైన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నా యునైటెడ్ స్టేట్స్ డ్రాప్ ద అటామిక్ బాంబ్ ఆన్ నాగసాకి జపాన్ సో జపాన్లో ఉన్న ఈ నాగసాకి పట్టణంపై ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికా అయితే మనకి అనుబాంబును అయితే వేయడం జరిగింది దాని యొక్క నేమ్ వచ్చి ఫ్యాట్ మ్యాన్ ఓకే హిస్టరీలో ఇంపార్టెంట్ జీకేలో అడుగుతూ ఉంటారు హీరో మీద వేసిన బాంబు అయితే మనకి లిటిల్ మ్యాన్ అంటారు ఇదైతే మనకి ఫ్యాట్ మ్యాన్ నాగసాకి మీద వేసింది ఓకే నెక్స్ట్ నైన్త్ ఆగస్ట్ ఇంకొకటి కూడా ఉంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్ ఇండిజియస్ పీపుల్ ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా ఆగస్టు తొమ్మిది అయితే జరుపుకుంటాం దీని యొక్క థీమ్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి లీవింగ్ వన్ బిహైండ్ ఇండిజినియస్ పీపుల్ అన్ ద కాల్ ఫర్ అ న్యూ సోషల్ కాంట్రాక్ట్ నెక్స్ట్ టెన్త్ ఆగస్టు వరల్డ్ లైన్ డే ప్రపంచ సింహాల దినోత్సవం పది ఆగస్టును అయితే జరుపుకుంటాం వరల్డ్ బయోఫ్యూయల్ డే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఆగస్టు పదో తారీఖున జరుపుకుంటాం పన్నెండో ఆగస్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే అంతర్జాతీయ యోజన దినోత్సవం పన్నెండో ఆగస్టును జరుపుకుంటాం దీని యొక్క థీమ్ వచ్చి ట్రాన్స్ఫార్మింగ్ ఫుడ్ సిస్టమ్ యూత్ ఇనోవేషన్ ఫర్ హ్యూమన్ అండ్ ప్లానిటరీ హెల్త్ నెక్స్ట్ ఆగస్ట్ పన్నెండున వరల్డ్ ఎలిఫెంట్ డే ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్ట్ పన్నెండున జరుపుకుంటాం నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ దినోత్సవం ఎడమ చేతి వాళ్ళ దినోత్సవం వచ్చి పదమూడో ఆగస్ట్ అయితే జరుపుకుంటాం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ప్రపంచ అవయవాన దినోత్సవ అవయవ దాన దినోత్సవం పదమూడు ఆగస్ట్ని అయితే జరుపుకుంటాం అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ డిక్లేర్ ద ఆగస్ట్ ఫోర్టీన్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ద పార్టీషియన్ హార హారర్స్ రిమంబరన్స్ డే ఆర్ విభజన్ విభీషణ స్మృతి దివాస్ ఓకే విభజన విభీషణ స్మృతి దివాస్ లేదా పార్టీషియన్ హారర్ రిమంబర్స్ డేగా ఆగస్టు పద్నాలుగులో జరుపుకుంటామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఇది మనకి ఆగస్ట్ రెండో వారంలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ కామెంట్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి లేదా డైరెక్ట్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్